ఇప్పుడు మనం చేసుకోబోతున్న రెసిపీ టమాటో పులావ్. సో ఇది రెగ్యులర్ రెసిపీయే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. బాస్మతి రైస్, టమాటోస్, పెరుగు, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, ఘీ, జింజర్ గార్లిక్ పేస్ట్, క్యాష్యూ నట్స్, ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, గ్రీన్ కార్డమమ్, స్టార్ అనాస పువ్వు, మరాఠీ మొగ్గ. ఒక కడాయి పెట్టుకోండి. దీంట్లో మనం ఇప్పుడు ఘీ యాడ్ చేసుకుందాం. ఒక 2-3 స్పూన్ సరిపోతుంది. ఘీ కొంచెం హీట్ అవ్వాలి. దీంట్లో ఇప్పుడు మనం బిర్యానీ ఆకు, లవంగాలు, స్టార్ అనాస పువ్వు, దాల్చిన చెక్క, గ్రీన్ కార్డమమ్, మరాఠీ మొగ్గ వీటన్నిటినీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం ఇప్పుడు నెక్స్ట్ జీడిపప్పు యాడ్ చేసుకుందాం. జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం స్లైస్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం సాఫ్ట్ అవ్వాలి, కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయండి. దీంట్లో మనం నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. సో దీన్ని ఇప్పుడు మనం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. సో ఇవి బాగా ఫ్రై అయ్యాయండి. మనకు ఆ స్పైసెస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఫ్రై అయితే మనకి టేస్ట్ అంత బాగుంటుంది. దీంట్లో మనం నెక్స్ట్ టమాటో పీసెస్ వేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనం నెక్స్ట్ ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు మనం గరం మసాలా యాడ్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకుందాం. సో ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో ఒకసారి చూద్దామండి, ఇది నీట్గా కుక్ అయింది. చూసారు కదా టమాటోస్ అవి కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. దీంట్లో నెక్స్ట్ మనం ఇప్పుడు కర్డ్ యాడ్ చేసుకుందాం. కర్డ్ యాడ్ చేసుకునే ముందు కొంచెం బీట్ చేసుకోవాలి. దీన్ని యాడ్ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అన్ని ఫ్లేవర్స్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాం. సో దీన్ని ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. సో 2 మినిట్స్ అయిపోయిందండి, ఒకసారి చెక్ చేద్దాం. చూసారు కదా బాగా కలిసింది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. సో నేను రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ బాయిల్ అయ్యే వరకు లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుందాం. సో వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో వాటర్ బాయిల్ అయిపోయినాయండి. దీంట్లో మనం నెక్స్ట్ రైస్ యాడ్ చేసుకుందాం.
వాష్ చేసుకున్న రైస్ యాడ్ చేస్తున్నాను సో దీని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం దీని మీద ఇప్పుడు మనం ఒక లిడ్ పెట్టేసుకొని ఒక 10 టు 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి సో ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం కుక్ అయిందో లేదో ఒకసారి చూద్దాం ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి మనకి ఇంకో జస్ట్ ఒక 5 మినిట్స్ టైం పడుతుంది అంతే ఈ లోపు దీంట్లో మనం కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుందాం దీని ఇప్పుడు మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుందాం సో 5 మినిట్స్ అయిపోయిందండి ఒకసారి చూద్దాం స్మెల్ అయితే చాలా బాగుస్తుంది మన పులావ్ కూడా రెడీ అయిపోయింది ఫైనల్లీ ఎమ్మి ఎమ్మి టేస్టీ టమాటో పులావ్ రెడీ అయిపోయింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మా ఈటీవీ తెలుగు ఫేస్బుక్ పేజ్కి మీ కామెంట్స్ తెలియజేయండి అండ్ దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకుందాం హలో అండి వెల్కమ్ టు బుట్టబొమ్మస్ కిచెన్ ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ వచ్చి టొమాటో కాజు మసాలా దీన్ని మనం ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను సో ఈ టొమాటో కాజు మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం టొమాటో పేస్ట్ టొమాటోస్ బటర్ ఆనియన్స్ క్యాషూ పేస్ట్ క్యాషూ నట్స్ ఎండుమిర్చి సాల్ట్ పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు జీలకర్ర దీని కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని pan హీట్ చేసుకుందాం ఇందులో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను అండ్ ఆయిల్ తో పాటు నేను బటర్ కూడా వేస్తున్నాను మీకు వీలైతే ఘీ కూడా వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ లేకుండా ఒట్టి బటర్ తో కూడా చేసుకోవచ్చు ఈ బటర్ బాగా మెల్ట్ అవ్వాలి సో బటర్ బాగా మెల్ట్ అయ్యింది ఇప్పుడు ఇందులో నేను జీలకర్ర ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను ఈ ఆనియన్స్ ని మనం ట్రాన్స్పరెంట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు క్యాషూ కొంచెం కారపొడి కొంచెం జీలకర్ర పొడి అండ్ కొంచెం ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుందాం మనకి క్యాషూస్ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి నేను టొమాటో పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం సో టొమాటో పేస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం టొమాటోస్ యాడ్ చేద్దాం అండ్ కొంచెం salt కూడా యాడ్ చేసుకుందాం ఒక 5 టేబుల్ స్పూన్స్ కుక్ చేసుకుందాం మనకి టొమాటోస్ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో నేను క్యాషూ పేస్ట్ ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం
ఇది ఉడికేదాకా వెయిట్ చేద్దాం ఒక 10 నిమిషం సరిపోతుంది ఇది కుక్ అవడానికి సో చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో టొమాటో కాజు మసాలా దీన్ని మీరు గీతో కాని బటర్ తో కాని లేకపోతే క్రీమ్ తో కాని సర్వ్ చేసుకోవచ్చు దీన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో చెప్పండి।